వెల్కమ్ బ్యాక్. గుజరాత్ ఎన్నికల ప్రచారం దారి తప్పింది. ఎజెండాలను జెండాలను పక్కన పెట్టేసి కేవలం వ్యక్తిగతంగా ఒకరిపై ఒకరు దూషణ భూషణలకు దిగుతున్నారు. ప్రజల కష్టాలు సమస్యలను గాలి కొదిలేశారా? గడువు దగ్గర పడుతున్న కొద్దీ ఎందుకిలా మాటల వేడి పెరుగుతోంది? గుజరాత్ ఎన్నికల ప్రచారమంతా పాయింట్లెస్ గా ఎందుకు సాగుతోంది? ఎన్నికల ప్రచారముంటే ఏముంటాయి? వరాల జల్లులుంటాయి, ప్రభుత్వం మీద విమర్శలుంటాయి, ప్రభుత్వ వైఫల్యాల మీద వాడీవేడి ప్రసంగాలుంటాయి, అవినీతి జరిగితే దానిమీద విమర్శల తుఫాన్లుంటాయి, అధికారం కోసం ప్రతిపక్షాలిచ్చే హామీలు ఆకాశాన్ని తాకుతాయి. కానీ గుజరాత్ ప్రచారం మాత్రం ఇందుకు భిన్నంగా సాగుతోంది. 5 పర్యాయాల పాటు గుజరాత్ పీఠాన్ని అప్రతిహతంగా ఏలిన కమలనాథులు తమ హయాంలో ఏం చేశామన్నది మాత్రం చెప్పుకోవటం లేదు. చెప్పటానికి చాలా ఉన్నా కమలనాథులు మాత్రం ఆ యాంగిల్లో ప్రచారం చేయటం లేదు. ముఖ్యంగా ఇప్పుడు బరిలోకి దిగిన మోడీ మొత్తంగా రాహుల్ని కడిగిపారేసే క్రమంలో ఉన్నారు. అధికారపక్షం సంగతి అలా ఉంటే ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కూడా ఇదే స్ట్రాటజీతో ముందుకెళ్తోంది. కాంగ్రెస్ నేతలు కూడా మోడీని అతని పాలనను విమర్శిస్తూ వెళ్తున్నారే తప్ప తాము అధికారంలోకి వస్తే గుజరాత్ కి ఏం చేస్తామన్నది మాత్రం చెప్పటం లేదు. ఇక కాంగ్రెస్ కి మద్దతుగా సాగుతున్న పటేల్ అనామత్ సమితి అధ్యక్షుడు హార్దిక్ పటేల్ మీద ఇలాంటి విమర్శల దాడే జరుగుతోంది. ఇక దానికి ఈ యువ పటేల్ కూడా అదే రూట్లో స్పందిస్తున్నాడు. ఎన్నికల ప్రచార గడువు ముగుస్తున్న కొద్దీ పార్టీల ప్రచార తీరు మారిపోతోంది. ఏ పార్టీకి సరైన ఎజెండా లేదు. రాష్ట్రంలో అతిపెద్ద సమస్యలన్నీ అటకెక్కిపోయాయి. బీజేపీ తానేం చేసిందో చెప్పుకోలేకపోతోందో, చెప్పుకోవటానికి ఏమీ లేదో, చెప్పటం ఇష్టం లేదో తెలీదు. కానీ మోడీ మాత్రం గుజరాత్ అభివృద్ధి గురించి ప్రస్తావించడం లేదు, గుజరాత్ భవిష్యత్ గురించి ప్రసంగాల్లో చెప్పటం లేదు. కేవలం టార్గెట్ రాహుల్ అన్నట్టుగానే ముందుకెళ్తున్నారు. ఒక్క రాహుల్నే కాదు, వాళ్ల ముత్తాతల నుంచి కూడా మోడీ కడిగిపారేస్తున్నారు. అసలు కాశ్మీరీ మాట్లాడటమే రాదు, వాళ్లు కాశ్మీరీ పండిట్లు ఎలా అవుతారంటూ ప్రశ్నించారు. అంతేకాదు, గాంధీ పేరును వాడుకుంటున్న వాళ్లంతా గాంధీని తీవ్రంగా అవమానించారంటూ చరిత్రను చెప్పుకొచ్చారు. దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ ఒకసారి నెహ్రూ ఇంట్లో కటిక నేల మీద పడుకుంటే మోతీలాల్ నెహ్రూ మాత్రం పట్టుపరుపుల మీద పవళించారని ఇది సత్యమంటూ చెప్పుకొచ్చారు. అలాంటి మోతీలాల్ నెహ్రూ రక్తమే ఇప్పుడు రాహుల్ గాంధీ ఒంట్లోనూ ప్రవహిస్తోందన్నారు. ఇలాంటి వ్యక్తిని నమ్మటమెలా అంటూ చురకలంటించారు. దీనికి రాహుల్ గాంధీ కూడా సభాముఖంగానే సమాధానమిచ్చారు. ఈ విషయం తనకు తన తండ్రి చెప్పుకొచ్చారని, అప్పట్లో స్వతంత్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో ఓసారి నెహ్రూను అరెస్ట్ చేశారని, ఆపై గాంధీ అలహాబాద్ లో తమ ఇంటికి వచ్చారని, ఆ రాత్రి అక్కడే విశ్రమించాల్సి వచ్చిందని అన్నారు. గాంధీకి పరుపు ఏర్పాటు చేసిన ఆయన మాత్రం నేలపైనే పడుకున్నారని, అదేంటని మోతీలాల్ నెహ్రూ గాంధీని ప్రశ్నించగా, దేశం కోసం నెహ్రూ అక్కడ జైల్లో నేలపై పడుకుంటే నేనిక్కడ ఎలా పరుపుపై పడుకుంటానని, నెహ్రూ కూడా నేలపైనే పడుకున్నారుగా దానమిచ్చారని రాజీవ్ గాంధీ తనతో చెప్పినట్టు రాహుల్ చెప్పుకొచ్చారు. వాస్తవాల్ని వక్రీకరించడంలో మోడీని మించిన వాళ్లు లేరంటూ రాహుల్ గాంధీ సమాధానమిచ్చారు. ఇక మోడీ మొత్తం గాంధీ వంశంలో ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేశారు. 1979లో మోర్బీ ప్రాంతంలో భారీ వరదలకు మచ్చు డ్యాం కొట్టుకుపోవటంతో 6,000 మంది మరణించారని, అప్పట్లో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ బాధితుల్ని చూడటానికి వచ్చినప్పుడు ముక్కు మూసుకుని వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. కానీ అప్పట్లో సంఘ్ సేవక్గా ఉన్న తాను మాత్రం ఆ దుర్గంధాన్ని పట్టించుకోకుండా సహాయక చర్యల్లో పాల్గొన్నానని చెప్పుకొచ్చారు మోడీ. ఇక అప్పటి విషయాలతో పాటు రాహుల్ హిందువా కాదా అన్న అంశాన్ని కూడా పెద్ద ఎత్తున హైలైట్ చేస్తూ వెళ్తోంది బీజేపీ. ఇటీవల సోమనాథ్ దేవాలయానికి వెళ్లినప్పుడు అక్కడ డిక్లరేషన్లో తాను నాన్ హిందూ అని రాహుల్ రాసుకురావటాన్ని కమలనాథులు టార్గెట్ చేశారు. తాను శివభక్తుండని, కాశ్మీరీ పండిట్నని చెప్పుకున్న రాహుల్ గాంధీ నిజస్వరూపం ఇదేనంటూ బీజేపీ దుమ్మెత్తిపోసింది. రాహుల్ తాను నాన్ హిందూ అని ఎందుకు రాసుకొచ్చారో చెప్పగలరా అంటూ గట్టిగా నిలదీస్తూ వచ్చింది. ఒక్క రాహుల్ గాంధీయే కాదు, కాంగ్రెస్ కి మద్దతుగా నిలిచిన పటేళ్ల వర్గం నాయకుడు హార్దిక్ పటేల్ మీద ఇదే రూట్లో విమర్శలు వినిపిస్తున్నాయి. హార్దిక్ పటేల్ కాంగ్రెస్ ఏజెంట్ అంటూ బీజేపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. హార్దిక్ చేతుల్లో ఏమీ లేదని, ఆయనేమీ చెయ్యలేడంటూ విమర్శలు చేస్తున్నారు. దీనికి తోడు ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ఓ DVDలో హార్దిక్ పటేల్ ఓ అమ్మాయితో ఉన్న విజువల్స్ ఉన్నాయి. దీనిపై హార్దిక్ పటేల్ ఇదంతా బీజేపీ కుట్ర అని చెప్పుకొచ్చాడు. 10 కోట్లు ఇస్తే తాను కూడా సీఎం విజయ్ రూపాని ముఖాన్ని మార్పు చేసి తాను ఒక DVD రిలీజ్ చేస్తానని సవాల్ చేశాడు. ముజే 10 కరోడ్ రూపాయ దే దో వహీ సీడీ మే విజయ్ భాయ్ రూపాని కో బిఠా దూంగా చలో వహీ సీడీ కే అందర్
तो ये सब दिखावा वाली बात है। भारतीय संस्कृति हमें कहती है कि सिर्फ बात करने में इसे गुनाह है, करने में कोई गुनाह नहीं। పటేళ్ల మీద వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. గుజరాత్ లో 14% ఓటు బ్యాంకు ఉన్న పటేళ్ల వర్గాన్ని మోడీ దూరం చేసుకున్నారు. ఇప్పుడు పటేళ్ల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మోడీ మీద వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి టైంలో వాళ్లను మచ్చిక చేసుకునేలా ముందుకెళ్లాల్సింది పోయి ఇలా వాళ్ల మీదే విమర్శలు చేయటం సరికాదన్న అభిప్రాయాలు ఉన్నాయి. కానీ కమలనాథులు కమల దళపతులు మాత్రం పటేళ్లంటే సై అంటే సై అంటున్నారు. ముఖ్యంగా హార్దిక్ పటేల్ మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఒక్క పటేళ్లే కాదు, బీజేపీకి వ్యతిరేకంగా అడుగులేస్తున్న దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీ మీద ఇలాంటి విమర్శలే చేస్తున్నారు కమలనాథులు. దాద్రి ఉనా దాడుల తర్వాత దళితులు వ్యతిరేకంగా ఒక్కటవుతున్నారు. వాళ్లను నడిపిస్తున్న జిగ్నేష్ మేవానీ కాంగ్రెస్ కి మద్దతు పలకటంతో అతనిపైన మాటల తూటాలు పేలుస్తోంది బీజేపీ. ఇక గుజరాత్ లో ఓబీసీలను నడిపిస్తున్న అల్పేష్ యాదవ్ మీద మాటల తూటాలు పేలుస్తోంది. ఒక్క బీజేపీనే కాదు, ప్రతిపక్షంలో ఉన్న ఈ నేతలు కూడా మోడీ మీద వ్యక్తిగత విమర్శలే చేస్తున్నారు. ఇలా గుజరాత్ ఎన్నికల ప్రచారమంతా దారి తప్పిందనే చెప్పుకోవాలి. రాష్ట్రంలో సమస్యలను పక్కనబెట్టి ప్రజల అవసరాలను పక్కనబెట్టి అంతా ఎవరికి నచ్చినట్టు వాళ్లు విమర్శలు చేసుకుంటున్నారు.